పిహెచ్ స్పందించారు. అగ్రకులాల ఆధిపత్యాన్ని ధైర్యంగా అధిగమించాలని, అంతేకాని భయపడి పారిపోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాను చివరి వరకు కాంగ్రెస్తోనే ఉంటానని స్పష్టం చేశారు. నాగేందర్ గారు ఎందుకు పోయినరు, ఆయన ప్రాబ్లం ఏముందో నాకు అనవసరం. నా వరకు నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నా, చిన్ననాటి నుంచి ఇందిరాగాంధీ అంటే అభిమానం. యూత్ కాంగ్రెస్ లో పనిచేశాను, సంజయ్ గాంధీ ఎంబడి చేశా, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఎంబడి చేశా, సోనియా గాంధీ చేశా. కనుక పార్టీలో అప్పుడప్పుడు అడుదొడుకులు వస్తుంటాయి, కానీ ఆయన ఎందుకు పోయిండు, ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది ఆయన పెరాగేటు. కానీ నా వరకు నేను తప్పనిసరిగా కాంగ్రెస్ లో ఉంటా, కాంగ్రెస్ లో ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా నిలదీస్తా పార్టీ ఇంట్రెస్ట్ లో, అది నా నేచర్. అట్లా నేను చాలా నష్టపోయినా, ఫ్యూచర్ లో కూడా నష్టపోయినా పర్వాలేదు, పార్టీని లో న్యాయం జరగాలి. మళ్ళీ 2019 లో కాంగ్రెస్ తేవడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తా. అగ్రకులాలలో ఎట్లనే ఉంటుంది పెత్తనం, మనం అధిగమించాలి తప్పితే వాళ్ళతో భయపడి మనం పారిపోవద్దు అనేది నా ఉద్దేశం.